క్రీస్తునందు ప్రియ శ్రోతలకు నా వందనాలు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని ప్రేమ ఎంతో విలువైనది, అమూల్యమైనది. ఒకనొక ప్రాంతంలో ఒక తండ్రికి 2 కమలపిల్లలుండేవారు. వారిరువురు పెరిగి పెద్దవారవుతున్న తరుణంలో ఇరువురి మనస్తత్వాలు వేరువేరుగా ఉండేవి. పెద్దవాడైతే చక్కగా చదువుకొని మంచి విద్యను అభ్యసించి చక్కగా లాయర్గా స్థిరపడ్డాడు. చిన్నవాడైతే సరిగ్గా చదవకుండా తనిష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ చివరకు ఒక దొంగగా మారాడు. కనిపించిన ప్రతి వారిని కొట్టటం, దోచుకోవటం, ఆ యొక్క సొమ్ముతో జలసాలు చేయటం అలవాటుగా మారింది. ఆ తండ్రి ఆ పెద్ద కుమారుని బట్టి ఎంతగా సంతోషించేవాడో ఈ చిన్ని కుమారుని బట్టి అంతగా దుఃఖిస్తూ ఉండేవాడు. తండ్రి మరణ పడక మీదకు చేరుకునే స్థితి వచ్చింది. చిన్న కుమారుని గురించి దిగులు ఎక్కువైంది. ఒకరోజు పెద్ద కుమారుని పిలిచి, అయ్యా, నా చివరి కోరిక ఒకటి ఉంది, చెబుతాను, వింటావా? చెప్పునాన్న, నీవైతే ప్రయోజకుడిగా మారావు, కానీ చిన్నవాణ్ణి బట్టి నా హృదయం ఎంతో దుఃఖిస్తూ ఉంది. నేను ఈ లోకాన్ని విడిచే సమయం వచ్చింది. వాడిని నువ్వు విడవక నీ జీవితాంతం కాపాడగలవా అని ఆ తండ్రి వాగ్దానం తీసుకున్న తరువాత మరణిస్తాడు. ఎన్ని రోజులున్నా ఆ చిన్నవాని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఒకనొక రోజు ఆ చిన్నవాడు ఒక దొంగతనం చేయాలని ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తున్న తరుణంలో ఆ ఇంటి యజమానికి దొరికిపోతాడు. తప్పించుకోవాలన్న ప్రయత్నంలో అడ్డు వచ్చినటువంటి ఆ యొక్క ఇంటి యజమానిని తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని బలంగా పొడుస్తాడు. గాయాలు బాగా అవటం వలన ఆ యజమాని అక్కడికక్కడే మరణిస్తాడు. వెంటనే భయంతో గజగజ వణుకుతూ పరుగు పరుగున తన ఇంటికి వచ్చి తన అన్న ఉన్న ఇంటి తలుపును తడుతున్నాడు ఆ తమ్ముడు. ఆ అన్న తలుపు తెరిచి చూసేసరికి రక్తపు మరకలతో చేతిలో కత్తితో ఉన్న ఆ తమ్ముణ్ణి చూసి హడలిపోయి గబగబా లోపలికి లాగి తలుపు వేశాడు అన్నయ్య. ఏమైందిరా, ఏం జరిగింది? అన్నయ్య, నీవే నన్ను కాపాడాలి, నీవే నన్ను రక్షించాలి. దొంగతనం చేస్తూ పట్టుబడ్డాను, తప్పించుకుందామన్న ప్రయత్నంలో హత్య చేశాను. పోలీసులు వెనక తరుముతున్నారు, ఏ క్షణంలోనైనా వాళ్ళు ఇక్కడికి వస్తారన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నీవే నన్ను కాపాడాలి అని ప్రాధేయపడుతూ ఏడ్చాడు ఆ తమ్ముడు. తన తమ్ముణ్ణి ఎంతగానో ప్రేమించిన అన్నయ్య, సరే తమ్ముడు, ఒక పని చెయ్యి. ఏంటన్నయ్య? ముందు నీ చొక్కా విప్పు. ఎందుకన్నయ్య? నాకు కావాలి. ఆ చొక్కా తమ్ముడు విప్పి ఆ తమ్ముడి చేతిలో ఉన్న కత్తిని కూడా తీసి తన అన్నకి ఇచ్చాడు. పోలీసులు రానే వచ్చారు. అక్కడ నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. చేతిలో కత్తితో రక్తపు మరుకలు గల దుస్తులతో ఉన్న వ్యక్తి హంతకుడని, ఆ అన్నయ్య ఆ వస్త్రాన్ని ధరించుకొని ఉండటం వలన తన అన్నయ్యను జైల్లోనికి తీసుకుని వెళ్ళిపోయారు. న్యాయస్థానంలో తీర్పు జరిగింది. అతనికి మరణశిక్ష పడింది. ఆ అన్న చివరి కోరికగా ఆ జైలు అధికారి అడిగారు, నీ చివరి కోరిక ఏమిటి అని. అన్న అన్నాడు, ఒక్కసారి నా తమ్ముణ్ణి చూడాలి, తనతో నేను మాట్లాడాలి అని. ఊరికి సిద్ధంగా ఉన్న అన్నయ్య దగ్గరకు వచ్చిన ఆ తమ్ముడు తన ముఖం ఏం పెట్టుకుని చూయించాలో అర్థం కాక సిగ్గుతో తలదించుకుని నిలబడ్డాడు. తన స్థానంలో మరణశిక్షను అనుభవించబోతున్న తన అన్నయ్యను బట్టి బహుగా దుఃఖించాడు. ఇక నుంచైనా నా తమ్ముడు మంచి మనిషిగా విలువ కలిగిన వాణిగా జీవించాలని ఆశపడి ఆ అన్నయ్య, తమ్ముడు జాగ్రత్తగా విను, నా కోసం నా స్థానంలో నీవు జీవిస్తావనే నీకోసం నీ స్థానంలో నేను మరణిస్తున్నాను. నేను నా విలువను కోల్పోతుంది, నా స్థానంలో నీవిక విలువ కలిగి జీవిస్తావని. తమ్ముడు, నీకు బదులుగా ఈ శిక్షను నేను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? నేను ఆత్మీయుణ్ణి, యేసుని నమ్ముకున్నవాడను. నేనిప్పుడు మరణించినా నా యేసు దగ్గరకు నేను చేరగలను. అదే నీవు. నీకున్నటువంటి పాప నీచ స్వభావ స్థితిలో నువ్వు మరణిస్తే తిన్నగా నరకానికి చేరి యుగయుగాలు పాతాళములో కాలిపోతావన్న బాధ. అందుకే నీకు మరొక అవకాశాన్ని, మరొక జీవితాన్ని ఇవ్వాలనే నీ స్థానంలో నేను మరణించటానికి సిద్ధపడ్డా. ఆ తమ్ముడు జలసత్వాలు కూలిపోయి కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు, అన్నయ్య, నా పాత జీవితాన్ని విడిచిపెడతాను,
నా రాత జీవితాన్ని విడిచిపెడతాను, నా కోసం నువ్వు చేసిన త్యాగం విలువైనది, వెలకట్టలేనిది, దానికి తగినట్లుగా నేను జీవిస్తానని మార్పు చెందాడు ఆ తమ్ముడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే జరిగింది. పాపముల చేత, అపరాధముల చేత బంధింపబడిన వారమైనటువంటి మన కోసం, మరణించాక ఆరని అగ్నిలోనికి చేరవలసినటువంటి మన కోసం, నరకంలో యుగయుగాలు కాలిపోతూ ఉండవలసిన మన కోసం, మనలను రక్షించాలనే, నరకపు శిక్ష నుండి తప్పించాలనే, నా పాపములను తన మీద వేసుకుని, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా తన శరీరాన్ని సిలువకు అప్పగించుకున్నాడు యేసయ్య. నీవెలా నావెలా చెల్లించటానికి క్రయధర్ముగా తనను తానే అప్పగించుకున్నాడు ఆ ప్రభు. మన పాపపు తలంపులను బట్టి ఆయన శిరసున్న ముళ్ళ కిరీటం, మన పాపపు చూపులను బట్టి ఆయన చెంపలకు పిడిగుద్దులు, మన పాపపు క్రియలను బట్టి ఆయన దేహమంతయు రక్తమయం, మన పాపపు చేతలను బట్టి ఆయన చేతులలో మేకులు, మన పాపపు తిరుగులను బట్టి ఆయన కాళ్ళలో శీలలు. నిలువెల్లా యేసు దేహము దున్నివేయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్తము చిందించబడింది. ఇంతగా ఎందుకు గాయపరచబడ్డాడో తెలుసా? ఇన్ని గాయములను ఎందుకు భరించాడో తెలుసా? నీకోసం, నా కోసం, భయంకరమైన నరకము నుండి నిన్ను నన్ను తప్పించాలనే నీకు నాకు రావలసిన శిక్షను తను భరించాడు. దేవుడు మనలను ప్రేమించాడు, ఏకైక కుమారుణ్ణి అప్పగించాడు. క్రీస్తు మనలను ప్రేమించాడు, సజీవ యాగముగా మన కోసం తన శరీరమును అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రాణములకు తెగించి తనను తాను సిలువ మీద అప్పగించుకున్నాడు. కారణము ఆయనకు తన ప్రజల మీదున్న స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమించే వ్యక్తి మాత్రమే ప్రేమిస్తున్నాడో, ఏ వ్యక్తినైతే ప్రేమించే వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కోసం ప్రాణం పెడతాడు. ఆ దేవాది దేవుడు ప్రేమాస్వరూపి కనుకనే నశించిపోతున్న తన బిడలమైన మన కోసం తన ప్రాణాన్ని సిలువలో అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రేమించేవారు మాత్రమే ప్రాకులాడతారు, ప్రేమించేవారు మాత్రమే ప్రయాసపడతారు, ప్రేమించేవారు మాత్రమే ప్రాణం పెడతారు. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టి నరకపు శిక్ష నుండి మనలను విడిపించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఇలాంటి త్యాగం చేశాడో తెలుసా? తన ప్రేమను క్రియల్లో చూపించిన దేవాది దేవుడు మనల నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నీ జీవితం మారాలని, తనకిష్టమైన బిడ్డగా జీవించాలని. అటు జీవితాన్ని జీవించడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటావా? ఆ నిర్ణయమే నిన్ను బట్టి పరలోకముందున్న దేవుడు సంతోషించే సమయం. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.